फ्रेंड्स लड्डू बाबू ब्लॉग की स्वागत नीन मैं भूपालपल्ली व्यू मोतम अटे रोड व्यू मोतम नीन बैक चूप्दा नैन ना स्ने श्रीनिवास बोद्दुला अंदर नीन बैक भूपालपल्ली चूप्दा फ्रेंड्स चूसी अंदर एंजा चयी ओके फ्रेंड्स ఇది భూపాలపల్లి మొత్తానికి మంచినీటి సరఫరా ఇచ్చే మినరల్ వాటర్ కేంద్రం సింగరేణి వారి మినరల్ వాటర్ ఇచ్చే కేంద్రం మన భూపాలపల్లి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇటు స్ట్రైట్గా పోతే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మన కాళేశ్వరం బ్యారేజ్ వస్తుంది ఇక్కడ నుంచి కాళేశ్వరం వచ్చేసి 50 కిలోమీటర్లు ఉంటుంది ఎంకా పోతే పర్కాల వరంగల్ వస్తుంది ఇది కదకి కళాతోరణం ఉన్న చూసారా ఇటు సైడ్ పోతే కేటికి ఫైన్ క్లైన్ మైన్ వస్తుంది ఇటు సైడ్ ఇవన్నీ కార్ సర్వీస్ సెంటర్స్ ఇది ఎమ్మెల్యే గారి ఆఫీసు ఇది మా గండ్ర వెంకటరమణారెడ్డి గారి ఎమ్మెల్యే ఆఫీస్ మా ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గారు మా రోడ్లు చాలా బిజీగా ఉంటాయి సాయంత్రం కానీ ఇసుక లారీలు అవి బాగా వస్తుంటాయి రోజుకు మినిమం ఒక 4,000-5,000 లారీలు కానీ బస్సులు మొత్తానికి కలిసి 4,000-5,000 వెహికల్స్ నడుస్తాయి రోడ్డు మీద డైలీ చాలా బిజీ రోడ్ ఇది ఇది హీరో షోరూమ్ ఇది డ్రీమ్ వర్క్స్ ఇది మా ఫ్రెండ్దే షాపు జీకే ఫ్లెక్స్ ప్రింటర్స్ అయినది ఇది స్నేహ ఫ్యామిలీ రెస్టారెంట్ ఇది ఐసిఐసిఐ బ్యాంక్ ఇది ఐసిఐసిఐ బ్యాంక్ ఇది బజాజ్ సర్వీస్ సెంటర్ అండ్ టీవీఎస్ మోటార్ వెహికల్ షాప్ ఇది ఇక్కడ మనకు భూపాలపల్లిలో బిర్యానీ కావాలంటే సితారా గ్రాండ్ ఇక్కడ వస్తే సితారా గ్రాండ్ బిర్యానీ పాయింట్ ఉంటుంది పక్కన పూల చెట్ల నర్సరీ ఇది సితారా గ్రాండ్ ఐ లవ్ భూపాలపల్లి అండ్ రాసింది సార్ చూసారా చాలా బాగా ఉందో ఇది మనకు భూపాలపల్లిలో హెచ్పి బంక్ ఇది మన భూపాలపల్లి దగ్గరలో ఉంటుంది మనకు సింగరేణి ఏరియా కాబట్టి వైట్స్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి భూపాలపల్లిలో మా దేవి ఆటోమొబైల్స్ సురేష్ మెకానిక్ షాప్ ఇది మోంగనీస్ బేకరీ మారుతి సుజుకి షోరూమ్ ఇక్కడ ఇంకో బిర్యానీ పాయింట్ ఇవాళనే మళ్ళీ రీఓపెన్ అయింది ఇది ఎస్బీఐ బ్యాంక్ అన్ని సింగరేణి ఏరియాలో ప్లేస్ పోగొట్టుకున్న వారికి సింగరేణి చిన్న 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 థియేటర్స్ ఇవి అందరూ నడుపుకుంటారు ఇవి చిరు వ్యాపారులది ఇదంతా ఇది జయశంకర్ భూపాలపల్లి జయశంకర్ విగ్రహం చూసారా కాళేశ్వరం డ్రీమ్ ప్రాజెక్ట్ అండి కాళేశ్వరం డ్రీమ్ ప్రాజెక్ట్ వరల్డ్ లార్జెస్ట్ ఇటు పోతే మా ఇల్లు వస్తుంది ఇటు ప్లస్ జిఎం ఆఫీసు మన సారీ వర్క్షాప్ ఏరియా గెస్ట్ హౌస్ ఏరియా ఉంటుంది ఇది బేకరీసు ఇక మెయిన్ చౌరస్తా స్టార్ట్ అయ్యాం లాట్ మొబైల్స్ సైడ్కి పోదు కిందకి
ఇది మెయిన్ చౌరస్తాకి వచ్చాము. ఇటు పోతే మేము కృష్ణ కాలనీకి వెళ్ళిపోతుంది, ఇటు పోలీస్ స్టేషన్ రోడ్, ఇటు పోతే బస్ స్టాండ్ పోతుంది. ఇది మెయిన్ అంబేద్కర్ గారి విగ్రహం. అయ్యే ఇటు సైడు సంగీత మొబైల్స్, వెనక సాయిరాం ఫ్లెక్సీ ప్రింటర్స్ అండ్ సాయిరాం ఫోటో స్టూడియో ఫ్లెక్సీ ప్రింటర్స్ ఉంటుంది. కేరళ బేకరీ, ఎస్ మార్ట్, ఎస్వి మార్ట్, ముండ్రాతి రఘుపతి క్లాస్ స్టోర్స్, ఆర్ఎస్ ఎంటర్ప్రైజెస్, ఫారెస్ట్ ఆఫీస్. ఇవి పువ్వుల దుకాణాలు అండ్ దేవుని పటాలు అమ్మే ప్లేసెస్. దీన్ని గణేష్ చౌక్ అంటారు. రాజీవ్ గాంధీ విగ్రహం, మా లెటర్లో చూపిస్తాను దాన్ని. ఇది చౌరస్తా, ఇది ఆజంనగర్ బస్ స్టాండ్. ఆజంనగర్ వెళ్ళాలన్నా, కాళేశ్వరం వెళ్ళాలన్నా కొంతమంది చుట్టుపక్కల పల్లెటూరు వాళ్ళు వచ్చి ఇక్కడనే ఎక్కుతారు. ముందు వచ్చే ప్లేసు మా భూపాలపల్లికి ఫేమస్ పొచ్చమ్మ టెంపుల్. భూపాలపల్లిలో నడి రోడ్డు మీద ఉండే టెంపుల్ ఇది. చాలా పవర్ఫుల్, ఎవరైనా దీన్ని ఏం చేయలేకపోయారు. అటు ఊరు చివర ఉంటుంది ఒకటి, ఊరు మధ్యలో ఒకటి ఉంటుంది పోచమ్మ టెంపుల్. ఇది ఇదే పోచమ్మ గుడి. ఇది మా ప్రభు ఎలక్ట్రానిక్ అండ్ షాప్. భూపాలపల్లిలో మెయిన్గా హనుమాన్ టెంపుల్ ఇది. ఇది చాలా ఫేమస్ టెంపుల్. ఇక్కడ భూపాలపల్లికి చాలా పెద్ద టెంపుల్ ఇది. మళ్ళీ పునర్నిర్మాణం చేస్తున్నారు, వేరే పెద్దగా విగ్రహం పెట్టేసేసారు. ఇక్కడ ఊరు చివరిలో హెచ్బి బ్యాంక్ వచ్చింది, ఊరు చివరిలో భారత్ బ్యాంక్ వచ్చింది. ఇక్కడికి భూపాలపల్లి ముందుకు అయిపోతుంది. కొంచెం ముందుకు పోతేనేమో బాంబులగడ్డ. Thank you.
మా భూపాల్పల్లి దారి. అది కనపడేది ఉడిపి బృందావన్ హోటల్. ఇది మెన్స్ క్లబ్ భూపాల్పల్లిలో. జయశంకర్ విగ్రహం. మీకు ఒక సైడ్ నుంచి చూపిస్తున్నాను, మళ్ళా అటు నుంచి కూడా చూపిస్తాను అటు సైడు. ఇది ఖాళీ ప్లేస్ ఎప్పటి నుంచో ఉంటుంది ఇక్కడ భూపాల్పల్లి చౌర మెయిన్ చౌరస్తాలో. డివైడర్స్ మంచిగా మంచిగా ఉంటాయి చెట్లు. ఇది కోల్ మైన్స్ ఏరియా కాబట్టి సాయంత్రం పూట చాలా బిజీగా ఉంటుంది. ఇది బజాజ్ షోరూమ్. ఇది ఎలక్ట్రానిక్ బైక్ షాప్. ఇది చిట్ ఫండ్ భవిష్యశ్రీ. ఇది గ్లోబల్ కేర్ హాస్పిటల్. ఇది ఫారెస్ట్ ఆఫీస్. ఇది ఫారెస్ట్ ఆఫీస్ ఏరియా మొత్తం ఫారెస్ట్ ఏరియా ఇదంతా. చాలా పెద్ద ఫారెస్ట్ ఇది. ఫారెస్ట్ ఏరియా చూసారా, బాగా పెద్ద 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 చెట్లు కనపడుతున్నాయి. ఓ అవుతల చెట్లు చూడండి, చాలా పెద్ద ఫారెస్ట్ ఇది. హనుమాన్ టెంపుల్ చెప్పాం కదా, హనుమాన్ టెంపుల్ ఎదురు ఇటు సైడ్ గల్లీ ఇది. మహేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇక్కడ కూడా ఏవి ఏ ఐటమ్ అయినా దొరుకుతుంది. చెన్నకేశ్వర కిరాణం, ఇది కూడా హోల్సేల్ కిరాణం. ఇది ఇది సాయిరత్నం హాస్పిటల్ ఫేమస్. ఇక్కడ స్నేహ చికెన్ సెంటర్. రాఘవేంద్ర ఎలక్ట్రికల్స్ అండ్ ప్రధాన హాస్పిటల్ అండ్ రాఘవేంద్ర ఎలక్ట్రికల్స్ వస్తుంది. ఇది చాలా ఫేమస్. ఇక్కడ ఎలక్ట్రిక్ ఏ ఐటమ్ అయినా దొరుకుతుంది. ఇక్కడ చెప్పాను కదా రాజీవ్ గాంధీ విగ్రహం అని చెప్పేసి వెనక చూపించాను కదా. ఇప్పుడు ఫ్రంట్ నుంచి ఇటు పోతే జంగేడ్ వస్తుంది, ఇటు పోతే స్ట్రైట్గా పోతే మనం బస్ స్టాండ్కి వెళ్తాం. ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇక్కడ మసీద్ ఉంది కదా, ఇక్కడ మసీద్ మొత్తం ఫైనాన్స్ సాయి బాలాజీ హాస్పిటల్, అపోలో ఫార్మసీ, మెడ్ ప్లస్, దేవి సిల్క్, సౌత్ మార్క్, అమరావతి లీడింగ్ ఫ్యాషన్స్, సాయి నర్సింగ్ హోమ్, thank you.
ఇలా పోతే మనం డైరెక్ట్ ఇప్పుడు నాలుగు చౌరస్తాలు వస్తాయి. ఇక్కడ చౌరస్తాలు వచ్చిన కాడికి వచ్చేస్తే ఇక్కడ నుంచి మనం బస్ స్టాండ్కి వెళ్తాం. ఇదిగో సాయిరాం ప్లెక్స్ వెళ్తాయండి. సందులోకి వెళ్ళిపోతే సాయిరాం ప్లెక్స్ పెట్టేస్తాను. స్టూడియో ఇలా మనం టీ తాగాం, టీ ప్యాలెస్. ఈ సినిమా థియేటర్ ఊరోసి సినిమా థియేటర్, కిరణ్ హాస్పిటల్, కిరణ్ హాస్పిటల్. ఇటు పోతేనేమో ఫ్రాంక్లిన్ మైన్కి వెళ్తుంది, లారీ వెళ్తుంది చూసాను బొగ్గు పట్టుకొని, అది మైన్కి వెళ్తుంది. తెలంగాణ స్టాచ్యూ అని ఇక్కడే ఉంటుంది. ఇది భూపాలపల్లి బస్ స్టాండ్కి వచ్చాము. మన ప్రయాణం ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి మన ప్రయాణం ఇక్కడి నుంచే ముగిస్తున్నాను. ఓకే, వెహికల్ లోపలికి ఎంటర్ అయ్యే విధానం ఇది. లోపలికి డిపోకి ఎంటర్ అవుతుంది ఇట్లా. చూసారా, ఇది డిపోకి పోయే దారి. ఇది పక్కన కాలేజ్, గోపాలపల్లి కాలేజ్. ఇది డిపో. రోడ్డు లేక ఎడ్జస్టాలి బండి తోలుతుంటే ఏమనుకోవద్దు, కెమెరా ఊగుతున్నా కానీ ఈ బస్ స్టాండ్ అన్ని బస్సులు ఇలా అక్కడే ఆగుతాయి. బస్ స్టాండ్లో బస్సులు ఆగకుంటే ఏమవుతాయి అనుకుంటున్నారేంటి? బస్సులే ఆగుతాయి. రోడ్డు బాగలేక వృధా చూపిస్తేనే బాగుండదు. ఈ విధంగా బస్సులు బయటికి వెళ్ళిపోతాయి. ఆ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.